హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే అంతరిక్షానికి ఎగిరే బెలూన్. ఎస్, ఆ బెలూన్ భూ వాతావరణ పరిధిని దాటి అంతరిక్షం వరకు వెళ్తుంది. మనుషులను తీసుకొని మరీ ఫేక్ కాదు, ఫ్యాక్ట్. ఫ్లోరిడాలోని ఓ టూరిజం సంస్థ స్పేస్ బెలూన్ సవారిని టేకప్ చేయనుంది. సుమారు 100,000 అడుగుల ఎత్తుకు కేవలం 2 గంటల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లగలదు. అక్కడికి చేరుకున్నాక మరో 2 గంటలు ఆ అంతరిక్ష అందాలను వీక్షించడానికి, ఆస్వాదించడానికి అనువుగా అక్కడే చక్కలు కొడుతుంది. ఈ షికారులో ప్రయాణికుల కావాల్సిన ఆహారాన్ని టూరిజం సంస్థ వారే సరఫరా చేస్తారు. అంతేకాదు, ఈ బెలూన్లో ఒక కిచెన్, బార్, బాత్రూమ్ కూడా ఉంటాయి. తిరిగి నేలకు చేరుకోవడానికి మరో 2 గంటలు. మొత్తం 6 గంటలు. ఈ ప్రయాణంలో కేవలం 8 మందికి మాత్రమే చోటు ఉంటుంది. బాగుంది కదూ? ఈ షికారును మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కుసింత అరుస ఉద్ది మరి జస్ట్ రూపాయలు 93 లక్షలు చెల్లించి సీట్ బుక్ చేసుకుని 2024 వరకు వేచి చూడండి. హైడ్రోజన్ బెలూన్ను అంత పైకి ఎలా వెళ్ళగలవనే కాదా మీ డౌట్ను? మనం నాసా ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి అతి తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించారు. అది గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి అంతరిక్ష ప్రయాణానికి అనుకూలిస్తుంది. ఈ పద్ధతి ఉపయోగించే తాజాగా ఫ్లోరిడాలోని ఓ సంస్థ అంతరిక్షంలోకి విమాన ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విమానం మాదిరే ఈ బెలూన్ను నడిపేందుకు ఒక స్పేస్ పైలట్ ఒక కో పైలట్ ఉంటారు. ప్రయాణికులు అంతరిక్ష సవారిని ఆస్వాదిస్తూ ఆ మధుర క్షణాలను బెలూన్ పారదర్శక గోడల నుంచి మీ మొబైల్లో కెమెరాలతో ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ లేటెస్ట్ ఫ్యాక్ట్స్.